స్వచ్ఛమైన కుటుంబ ప్రేమ దొరికింది మీకు మిమ్మల్ని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలుగుతుంది మీ ఫ్యామిలీ ఎందుకు చేస్తోంది మీరు మీరు ఇలా ఉన్నారు కాబట్టి పద్ధతి చదువు నా సంస్కారం నా విలువ నేను తెచ్చుకున్న పెద్దవాళ్ళ దగ్గర పేరు ప్రతిష్టలు మా మమ్మీ ఉంది కదా ఒక దగ్గర సన్మానం చేస్తుంటే ఎస్పీ గారు సన్మానం చేస్తుంటే కదా మా మమ్మీ ఫోటోస్ లో అప్పుడు మా మమ్మీ నేనే వాళ్ళు రాజభవన్ గవర్నర్స్ అవార్డు ఇచ్చేటప్పుడు రాజ గవర్నర్ గారు అవార్డు ఇచ్చేటప్పుడు ఏమన్నా వాళ్ళు ఇటువంటి మంచి బిడ్డను కన్నా ఎంతో పొంగిపోయింది కదా అలాంటి బిడ్డ అవైడ్ చేస్తారు అవును ఇప్పటికే పనులు చేయట్లేదు ఎంత బాగున్నారు బాగా కనెక్ట్ అయిపోయారు రాగానే కదా అలాగే మరి అక్కని అక్క పిల్లల్ని అందరినీ అలా ప్రేమగా చూస్తారేమో చూస్తాను బావగారు అందరూ బాగు నా కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ థింక్ పిల్లని నేనే సాకానమ్మా మా పెద్దక్క బిడ్డలను నేనే గుండెలు మీద పెట్టి సాక్కున్నాను వాళ్ళ బిడ్డలను నేను తాకాను మా చిన్నక్క బిడ్డలను నేనే తాకాను వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ప్రజెంట్ ఒక చిన్న బిడ్డ ఉంది ఇంట్లో ఆ పాపని నేనే తాకుతున్నాను అంటే ప్రేమగా నేను చూసుకుంటున్నాను అంటే మా వాళ్ళ మీద నాకు బాధ్యత ఎక్కువ పరిస్థితులు అనుకూలించక వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో నేను కొన్ని బాధ్యతగా చేయలేకపోతున్నా అంతేనండి లో అవకాశం ఎలా వచ్చింది రాకేష్ గారు ఆయన నా రండి కడప కారణం రండి చాలా మంచి వ్యక్తి ఆ రాకేష్ కదా చాలా మంచి వ్యక్తి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ చల్లగా ఉండాలి సుజాత తెలుసా చాలా మంచి సూపర్ సుజాత చాలా మంచి ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు అవును ఏంటి ఎన్నో నెల ఏమన్నా ఐడియా ఉందా మేబీ ఇంకా త్వరలోనే డెలివరీ అనుకుంటా అవును అందుకే నేను కూడా డిస్టర్బ్ చేయట్లేదు ఆయన కూడా బిజీగా ఉన్నట్టున్నారు ఆదర్శమైన జంట జంట వాళ్ళది అవునా ఎలా పరిచయం వాళ్ళిద్దరితో మీకు రాకేష్ గారు సడన్ నాకు ఫోన్ వచ్చింది నేనే వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని ఇట్లా జబర్దస్త్ ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా నాకు అవకాశాలు అనుకుంటూ ఇస్తారమ్మా ఇన్స్టా చూసే వచ్చారా ఇవన్నీ మీకు నాకు టిక్ టాక్ లోనే కడప కారణం దోశ నీకు క్వశ్చన్ టిక్ టాక్ లో నాకు నా ఫుడ్ ఐటమ్స్ చూసి జబర్దస్తి వాళ్ళు సీరియల్ వాళ్ళు అందరు నాకు నాకు తెలియకుండా నాకు ఫ్యాన్స్ అంట ఒక సీరియల్ హీరో అయితే పిచ్చిగా నా వీడియోలు చూసి ఒక్కసారి నత మాట్లాడాలని చెప్పి టిక్ టాక్ ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేసి మాట్లాడాడు వీడియో కాల్ చేసి చాలు కదా అంత హ్యాపీ మరి నాకు తెలియకుండా నన్ను అభిమాని చాలు ఉన్నానంటే హ్యాపీ కదా అవును అవును కదా ఆయన పిలిచారు ఆయన మాట కాదని లేక వెళ్ళని భయపడ్డాను లేదండి నేనేదో ఇంటి ఎంటర్టైన్మెంట్ చేసుకున్న మనిషిని వద్ద లేదు నువ్వు చాలా ఫ్యూచర్ ఉంది నీకు ఇంకా జబర్దస్త్ కంటిన్యూ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన చేస్తారని ఇప్పటికి ఎన్ని స్కిట్స్ చేస్తారో జబర్దస్త్యాను రాకేష్ వాళ్ళ టీం లో నా టీమ్ లో మళ్ళీ స్క్రిప్ట్ ఇస్తాను అన్నారు ఆయన ఆయన ఇస్తే అప్పుడు వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఒకసారి ఈసారి మళ్ళీ రాకేష్ ని కలిస్తే చెప్పండి నేను అడిగాను తప్పకుండా రాకేష్ అండ్ సుజాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ అలా నాకు భలే కోరిక అందులో తప్పకుండా మీరు చేయాలి చాలా మంచి వ్యక్తి కదా మంచి అబ్బాయి చంటాయి సుజాత కూడా చంటబ్బాయి వాళ్ళ మాట గౌరవించి వెళ్ళాను వాళ్ళ సపోర్ట్ తో చేశాను బిగ్ బాస్ లాంటి వాటిలో అవకాశం వస్తాయి అవగాహన లేదమ్మా కానీ అంత నేను ఎప్పుడు అట్లా చెయ్యను అవకాశాలు వస్తే కాదన్ను కాదు అలాగే ఒక అబ్బాయి ఒక ఏదో మూవీ తీసాడు ఎందుకు చెప్పను పబ్లిక్ ఒక అబ్బాయి తీసాడు ఆ మూవీలో ఒక చిన్న రోల్ ఇచ్చారు డాన్స్ చేశాను అది ఏంటనే తర్వాత చెప్తాను ఎప్పుడు రెమ్యురేషన్ ఎలా ఉంటుంది జబర్దస్త్ లో నేను డిమాండ్ వాళ్ళే నాకు పంపిస్తారు అంతే ఇంత అని అవును మీద మల్లెమాల ఈ ఈ టీవీ టీవీ నేను కూడా అంటే కొన్ని కొన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఉన్నారు నీకు ఇస్తాం దేవసేన అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇంకా ఉన్నావు అవి క్లియర్ చేసుకో ఈ ఫీల్డ్ వచ్చేసేయి హైదరాబాద్ సెటిల్ అయిపో నీ లైఫ్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది తీసుకెళ్తా సూపర్ ఇన్కమ్ సోర్స్ ఇదేనా మా నాకు మా ఇంటి దగ్గర మీడియా ఇన్కమ్ తో లేదు దీని మీద ఉంటుంది బర్త్డే విషయస్ డబ్బుకు ఆశించి ఎవరికి చెప్పని బర్త్డే విషయస్ లో నాకు అమెరికా నుండి లండన్ నుండి ఇలా చేస్తారు కదా వాళ్ళు నాకు గౌరవార్థకంగా వాళ్ళు పంపుతారు తర్వాత అన్నోన్ పర్సన్స్ చెప్పేస్తున్నా ఈ మధ్య కొద్దిగా అమౌంట్ ఇవ్వండి నాకు కూడా కష్టమే అని చెప్పి తెలిసిన వాళ్ళకు నా గ్రూప్ లో వాళ్ళకి నా గ్రూప్ ఒకటి దేవసేన గ్రూప్ నా గ్రూప్ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళకు మనస్ఫూర్తిగా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తా చేసి టిక్ టాక్ లోనే బర్త్డే విషయస్ లో ఫేమస్ అయ్యాను నేను అవును బర్త్డే బాగా చెప్తూ ఉంటారే ఎందుకలా అది ఎలా వచ్చేసిందో లేపినా కూడా బర్త్డే చెప్పేస్తాను నాకు నాది ఇంకొక టూ మంత్స్ ఉంది బర్త్డే ఇప్పుడే చెప్పండి అడ్వాన్స్ బర్త్డే చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఉంటున్న స్వరూప పుట్లంపల్లి బర్త్డే అండి త్వరలో ఉంది ముందే చెప్పేస్తున్నాను హాయ్ స్వరూప హ్యాపీ మా ప్రతి సంవత్సరం ఇలాగే బర్త్డే చేసుకుంటూ నిన్ను నూరేళ్ళ ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధ సంపదలతో భోగ భాగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని లైఫ్ లో నువ్వు అనుకునే ప్రతి పని సక్సెస్ నీ గోల్ నువ్వు చేరుకోవాలని మనస్ఫూర్తిగా భౌతిక కోరుకుంటూ నీకు నా తప్పు మా దేవసేన గ్రూప్ లో ప్రతి ఒక్క అలాగే మీ మీడియాలో ఉన్న ప్రతి స్టాఫ్ తరపు నుండి మీ కుటుంబ సభ్యుల తరపు నుండి మీ ఫ్రెండ్స్ నుండి ప్రత్యేకంగా బర్త్ విషయంతో నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ దేవసేన వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ స్వరూప థ్యాంక్ యూ ఎంత బాగుందో నాకు ఇప్పుడే బర్త్డే చేసుకున్నట్టుగా ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నా డే చాలా బాగుంది అంటే ఆడవాళ్ళే చెప్తారేమో మగవాళ్ళే చెప్తారేమో నాకోసం మీరు వచ్చి ఈ ఇలా అడ్వాన్స్ విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా ఆ బర్త్ డ్రీమ్స్ చాలా మందికి ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా చెప్పాను అవునా బొప్పాయి పండంట కాకినాడ కాజాలంట కడప కారం దోశ అంట ఈ ఫుడ్ ఐటమ్స్ ఇంకో ఓ రేంజ్కి వెళ్ళిపోయాను అలాగే అలాగే ఏం ఒకసారి చెప్పరు మా కోసం కడప కారం కడప కారం దోశ చెప్పండి మదనపల్లి బొప్పాయి వద్దా హాయ్ ఫ్రెండ్స్ పొంగనూరు పొంగలి కావాలనా ఇదిగో జీడిపప్పు నెయ్యి కూడా ఓయ్ చాలా టేస్ట్గా ఉంటుందండి కావాలనా కామెంట్లో చెప్పండి వచ్చేయండి పొంగనూరుకి వచ్చేయండి అందరూ కలిసి తిన్నాము పొంగనూరు పొంగలి టేస్ట్ గా చాలా బాగుంటుందండి జీడిపప్పు మరింత వేసాను నెయ్యి కూడా వేసేసాను కావాలనుకున్న వచ్చేసేయండి వచ్చేసేయండి అందరం బాగా టేస్ట్ గా తిన్నాము మీ దేవసేన బై బాయ్ బొప్పాయి పండు ఏంటి మదనపల్లి బొప్పాయి పండు ఈ బొప్పాయి పండుగ చాలా మంది ఫిదా అయ్యారు కావాలన్నా ఇదే ఫుడ్ ఐటమ్ ఇట్లే పండు కావాలనా చాలా బాగుంటుందండి ఈ పండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి ఈ పండు కావాలన్నా చాలా టేస్ట్ గా బాగుంటుంది చూడండి మా చెట్టుకాయండి వచ్చేయండి వచ్చేయండి బొప్పాయి ఇంకా తినేద్దాం అందరము ఈ దేవసేన బాయ్ బాయ్ కామెంట్ చెప్పండి ఇన్స్టా రీల్స్ ఇది చేద్దాం అది చేద్దాం అని ఎలా అనిపిస్తది ప్రత్యేకంగా ఏమన్నా మీరు నాకు టిక్ టాక్ లో ఉన్నప్పుడు మెలోడీ సాంగ్స్ తెలుసు కదా ఇంకా మా మమ్మీకి పాత సినిమాలు పాత ఇష్టము మా అమ్మ సావిత్రి ప్రాణం ఆ సినిమాలు చూస్తూ నన్ను పెట్టుకొని రాత్రి తనే నేను కాలేజీ నుండి వస్తే అమ్మ దగ్గరే ఉంటాను అమ్మ చూస్తూ నేను చూస్తూ అమ్మ దగ్గరే అమ్మ అమ్మఒలోనే నిద్రపోతాను చూస్తూ చూస్తూ అట్లా పాత పాటలు నాకు బాగా అలవాటు పడ్డాయి పాత పాటలు ఎక్కువ పడుతుంటారు దేవసేన పాత పాటలు ఎక్కువ పడుతుంది అంటుంటారు పాట పాడరు మా కోసం నాకు ఆత్మబల మూవీ చాలా చాలా ఇష్టము ఆ మూవీలు బీసరాజ గారు పాడిన పాట నాకు చాలా చాలా ఇష్టం ఎక్కడికి పోతావు చిన్నవాడా చూపులలో చిక్కుకున్న కుర్రవాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపులలో చిక్కుకున్న కుర్రవాడా నన్ను వదిలి నువ్వు వెళితే నీ వెంట నేనుంటా నన్ను వదిలి నువ్వు వెళితే నువ్వు బ్రతకాలేవంట ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ప్రేమంటే అంతేదప్పివాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపులలో చిక్కుకున్న కుర్రవాడా కళ్ళు కళ్ళు కలిసి నాక వెళ్ళలేవు వెళ్ళినా మూనాలు ఉండలేవు మనసు మనసు కలిసి నాక మారలేవు మనసు మనసు కలిసి నాక మారలేవు మారినా మనిషిగా బ్రతకలేవు ఎక్కడికైనా పోవోయి చిన్నవాడా నీ ఊపులకు ఆపలేను కుర్రవాడా పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు నవ్వైనా నీ కోసం ఎక్కడికైనా పోవై చిన్నవాడా నీ చూపులకు ఓపలేను కుర్రవాడా కాదు ఎంతమంది అబ్బాయిలు చూసి అనుకుని ఉంటారు ఎక్కడికి పోతావో చిన్నవాడా అని మంచి పాట మంచి పాట కానీ పాడుతున్నారు నాకు ఒక్క లోటుగా అనిపిస్తుంది దేవసేన గారు అమ్మగారి ఫోటో చూసాను కదా నేను అప్పటి నుంచి కూడా నాకేమి మీరు ఎవరో శ్రీ శ్రీనివాస్ దేవసేన అనిపించట్లేదు మీ అమ్మగారి పేరు అడగలేదు కానీ నేను ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకే లోపము ఒక్కటే కాదు చీర మీరు అంతే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఫోటో నుంచి వరకు బ్యాంగిల్స్ అమ్మ నిండుగా ఉంటుంది చాలా నిండుకు పూలు చూస్తాం ఆమెకు మస్తు పూలు పెట్టేస్తుంది చాలా హైట్ మీ టెలికాస్ట్ లో మా అమ్మ ఫోటో చూసే ఉంటారు ఆమెను చూస్తే ఆమె కాళ్ళు మొక్కిపోని వాళ్ళు లేరు నిజంగా ఒక్కరు అమ్మయ్య అమ్మయ్యా అమ్మయ్య అమ్మాయి అంటారు ఆమె కాళ్ళు ముక్కి ఆమె బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు ఒక కూరగాయ కానీ ఒక వస్తువు కూడా ఉండదు అన్ని అమ్మేసి వస్తారు ఎంత మంచి ఎంత మంచి మనసు అయితే ఎదుటి వాళ్ళకి కూడా ఎంత మంచి ఆ ఆమె అటువంటి శకునము ఆమె బయటకు వెళ్తుంటే ఇంట్లో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తుంటారు అంత దిష్టి అవుతుంది మీకు ఈ డ్రెస్ కంఫర్ట్ గా ఉందని ఈ డ్రెస్ వేసుకొని మీరు అందరికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు నాకు ఇప్పుడు అర్థమైంది మీకు తెలియకుండానే మీరు అమ్మని ఫాలో అయిపోతున్నారండి విపరీతంగా మా అమ్మ వచ్చేసింది ఏమో అవును ఎందుకంటే మీ అమ్మగారి ఫోటో చూడకపోయి ఉంటే నేను ఇంత అనేదాన్ని కాదు ఈ డ్రెస్సింగ్ వల్ల కన్ఫ్యూజన్ ఎప్పుడైనా ఊరికే పర్సనల్ గా చిన్నక్క వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా అమ్మ చీర ఏదైనా ఉంటే చక్కగా కట్టుకొని అమ్మలాగా చీరలు ఎలాంటి చీరలు బీరో ఎండు నేను ఎందుకు చెప్తున్నానంటే లేదు మీకు మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకొని అందరికీ క్రియేట్ చేస్తున్నారు అలా కాదు అమ్మ నాకు తెలియదు నాకు మీరు అసలు ఎస్ ఎస్ యస్ యెస్ మీతో మాట్లాడుతుంటే మీకు తెలియకుండానే ఎందుకు ఏ సమాజం దేవసేన అయిపోయారు మీకు తెలియకుండానే ఒక స్టెప్ ఎక్కారు మీరు మిమ్మల్ని మీరు ఒక్కొక్క భయాల్ని తొలగించుకున్నారు మీరు నిన్ను చూసి నవ్వేవాలా నిన్ను చూసి ఏడ్చేవాలా నిన్ను నవ్వుల పాలు చేసేవాళ్ళ ఎవరా నలుగురు నలుగురు అందుక మీరు నా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వబోయే ముందు ఒక మాట అన్నారు ఈ రోజు ఇంటర్వ్యూలో నా క్వశ్చన్ కి నా కన్ఫ్యూజన్ కి ఆన్సర్ రాబోతుందేమో అన్నారు కదా అంటే ఆరాటం నా జీవితము ఏంటి ప్రశ్నార్థకంగా నేను చదివిన చదివేంటి నేను పుట్టిన కుటుంబ వ్యవస్థ ఏంటి నా కుటుంబం ఏంటి మా అక్కగారు ఏంటి మా పెద్ద వాళ్ళకి ఒక కాపురం ఒక జీవితం తోడుంది నాకున్న గౌరవ ఏంటి నేనేంటి ఇప్పుడు ఇక్కడ గౌరవరాజులు ఉన్నాయి లేవనట్లేదు కానీ అంటలేదు ఇక్కడ గౌరవరాజులు ఉన్నాయి కాదు ఎక్కడికి వెళ్తుంది గమ్యం కానీ నేనేంటి జీవిత గమ్యం ఏంటి ఈ జీవితానికి గమ్యం నేనే మళ్ళీ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చుకున్నా ఏమని ఫ్యూచర్ లో సేవలు చేసుకుంటూ గడిపేద్దాం